మంచిర్యాల జిల్లా నస్పూర్లో ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది ప్రియురాలు. తనతో సహజీవం చేసిన ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దమయ్యాడంటూ తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ న్యాయ పోరాటానికి దిగింది. తనతో పెళ్లి జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుంది. 2 సంవత్సరాల నుండి మా పరిచయం ప్రేమగా మారింది. మారి మేము ఇద్దరం కలిసి చాలా తిరిగాము, అన్ని చేశాము, ఇద్దరం కలిసి కూడా బ్రతుకుతున్నాము. అంటే రూమ్ మంచిర్యాల రూమ్ తీసుకుని ఉంచాడు నన్ను. ఇద్దరం కలిసి సహజీవనం చేస్తున్నాము. చేసుకుంటూ తను నేను ఫస్టే చెప్పాను తనకి, నువ్వు వద్దు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు పెళ్లి కాని అక్క ఉంది, మా అమ్మ వాళ్ళు ముసలి వాళ్ళు, ఆ ఫ్యామిలీ అంటే నా మీద డిపెండ్ అయింది, నేను లైఫ్ లో కొంచెం సంపాదించుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అంటే కాదు కూడదు, నేను చూసుకుంటా నీ ఫ్యామిలీ, నేను చూసుకుంటా నిన్ను చూసుకుంటా అని నాకు హామీ ఇచ్చి, ఒకటే కులం కదా, నేను ఒప్పించి నా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా అని నన్ను నా చుట్టాల ఇండ్లకి నా ఫ్రెండ్స్ ఇండ్లకి అన్నిటికీ తీసుకెళ్లిండు, తిరిగిండు, నాతో అంతా వేసిండు, నా డబ్బులు కూడా వాడుకున్నాడు, నేను రింగ్ కూడా చేయించిన. ఇప్పుడు తను 29 తారీఖు వేరే అమ్మాయితో మద్దలు అవుతుందంట, తను వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాడని తెలిసింది. తను కూడా చెప్పలేదు, వేరే వారి ద్వారా తెలిస్తే పిలిచి నా రూమ్ కు పిలిచి అడిగితే నేను నిన్ను కూడా పెళ్లి నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను ఖచ్చితంగా, నాకు ఒక్కరోజు టైం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు వాళ్ళు. నువ్వు అంతా అటు తిరిగి నువ్వు ఇప్పుడు మా ఇంట్లోకి ఎందుకు, ఇప్పుడు మా ఇద్దరు ఎందుకు వేస్తున్నావు అని నా కుటుంబాన్ని రోడ్డు మీద వేసిండు. నా కుటుంబం కూడా నన్ను వద్దు అంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ఉండే ఇంటికే నేను వచ్చిన, నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని ఊరో వాళ్ళందరూ న్యాయం చేస్తారని, అందరికి న్యాయం చేస్తారని ఆ పోలీస్ స్టేషన్ లో నాకు న్యాయం అనిపించలేదు. నాకు కేసు అది అంటే ఏం అవసరం లేదు, ఆయన కేసు అనేది అవసరం లేదు నాకు, ఏంటి నాకు తర్వాత పెళ్లి జరిపించాలి.